జగిత్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ పరిధిలో నూతనంగా కలిసిన గోవిందపల్లెలో 750,000 రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే నిధులతో మున్నూరు కాపు భవనాన్ని స్థానిక శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని గోవిందపల్లె గ్రామం జగిత్యాల మున్సిపల్ పరిధిలో కలిసినందున గ్రామానికి కావలసిన అన్ని మౌలిక సదుపాయాలతో పాటు పారిశుద్ధ్యము, నీటి సరఫరా, విద్యుత్ దీపాలపై ప్రత్యేక శ్రద్ద వహించడానికి జగిత్యాల మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగ మహేష్, ఎంపీటీసీ సభ్యులు శ్రీరాముల గంగాధర్, వార్డు మెంబర్ సత్యం, సిపి లక్ష్మీనారాయణ, కులగాని మధుసూదన్, గోవిందపల్లె మున్నూరు కప్ప సంఘ సభ్యులు, పద్దెనిమిది వార్డు కౌన్సిలర్ కైరా భూమగౌడ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవేందర్, వర్క్ ఇన్స్పెక్టర్ మరియు గోవిందపల్లి ప్రాంత ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి మన శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారికి, మా ప్రజలంటే మన జీవనన్న గారు చేసిన, ఇప్పుడు మన అక్కడి బైపాస్ రోడ్ నుంచి సాయిబాబు గుడి హలో ఇక్కడ ఎవరైనా మన గ్రామ ప్రజలు ఏదైనా విషయాన్ని దృష్టి తీసుకొస్తే తీసుకురాగలరు. మళ్ళీ ఇప్పుడు కూడా నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంది. నిజంగా నేను ఇక్కడ వార్డు మెంబర్గా ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అందరు నన్ను మద్దతు ఇచ్చి గెలిపించారు. సర్పంచ్ అప్పుడు కూడా నాకు మద్దతు ఇచ్చారు, కొంచెం మెజారిటీతో ఓడిపోయినా. ఎంపీటీసీగా కూడా నేను మెజారిటీతో గెలిచినాను, అదందరూ మీ దయ వల్లనే. కాకపోతే కొంచెం బాధగా ఉంది, నాకు ఏం నిధులు లేనటువంటి పదవి వచ్చింది, మీకేం న్యాయం చేయలేకపోయినా. అందుకని ఏదన్నా కూడా అన్న జీవన సహకారంతో ఇంకేదన్నా కూడా మీకేమన్నా అవసరం ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను కూడా కమిషనర్ గారి దగ్గరికి మొన్న వెళ్ళిన. సార్ మరి మా సర్పంచ్ పదవి కాలం అయినప్పటి నుంచి ఎవరు ఇక్కడికి వస్తలేరు, చూస్తలేరు. మరి నాకు కూడా జనరల్ బాడీలో కూర్చుండేటువంటి అవకాశం ఇస్తే గోవిందపల్లెలో ఉన్న సమస్యల్ని మేము ముందుకు తీసుకొస్తా అంటే అట్లేం లేదు. మీరు అది ఉంటే నాకు ఎప్పటి చేస్తున్నారు కావున దయచేసి సార్ ఇక్కడ ఇది మనకు ఈ నాయకుడు దొరకడు మన జగిత్యాల కాన్స్టిట్యూన్స్ ప్రజలకు నిజంగా అదృష్టవంతులు. ముఖ్యంగా రైతు బాంధవుడు, రైతు పీతిపాత్రుడు. కేవలం కొద్దిగా లేస్తే రైతుల కోసం ఏంగా ఆలోచించే వ్యక్తి మన నాయకుడు జీవన్ రెడ్డి గారు. పేద ప్రజలు ఎవరైనా తన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్ తక్షణం ఫోన్ చేసి వచ్చిన పని కోసం అది ఒక ఆఫీసర్ ఏదైతే ఉందో ఏ శాఖ అయితే ఉందో ఆ శాఖ ఆఫీసర్ ఫోన్ చేసి తక్షణం వారికి పని అయితే కాదా అనేది వేరు విషయం అని తప్పకుండా ఫోన్ చేసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు. మన నాయకుడు తన ఉన్నంత కాలం మనకు నాయకుడే ఉండాలని, పదవులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తుంది. మున్సిపాలిటీలో కూడా కలిసింది కాబట్టి ఇక్కడ ఏవైతే సమస్యలు ఇక్కడ గౌరవ శాసనసభ్యులు దృష్టికి తీసుకువచ్చారో వాటి అన్నింటినీ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే కొంత ఏంటంటే ఎవైలబుల్ నాకు కూడా చెప్పిస్తాము. వాటర్ సప్లైకి సంబంధించి ఏవైతే ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయో అవి కూడా చెప్పిస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ఒక వెహికల్ ఇవ్వాల్సి ఉంది. వేరే గోవిందపల్లి మున్సిపాలిటీలో కలిసింది అనగానే చాలా మంది భయపడుతున్నారు కావచ్చు, కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఎలాగైతే మూతల్లి ఉన్న అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ మీకు లభిస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ గోవిందపల్లి మున్సిపాలిటీలో సగం వరకు మేము ఫెసిలిటీస్ అనేవి ఇస్తున్నాము. మరి ఇప్పుడు పూర్తిగా మున్సిపాలిటీలో కలిసింది అన్న తర్వాత మేము కూడా పెద్దగా ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ శ్రద్ధతో తీసుకొని మీకు సేవలు చేసే అవకాశం మున్సిపాలిటీకి ఉంటుంది. నిజంగా చూసుకుంటే ఇక్కడికి ఇక్కడ చాలా మంది మున్సిపాలిటీ పర్మిషన్తో కొన్ని మూత పర్మిషన్తో కొన్ని కన్స్ట్రక్షన్ అని కాబట్టి మున్సిపాలిటీకి పర్మిషన్ తీసుకున్న వారికి కంపల్సరీగా మేము చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా మటుకు శానిటేషన్ కానీ బుద్ధతో కానీ తప్పకుండా చేస్తున్నాము. ఇప్పుడు పూర్తి బాధ్యతగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేసుకుంటూ అలాగే ఈ గోవిందపల్లికి సంబంధించి ఆల్రెడీ చాలా మటుకు ఎమ్మెల్యే గారి సూచనల మేరకి
ఇప్పటికీ కొన్ని సలహాలు సూచనలు ఉంటున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక ఏదైనా ఒక సమస్య తీర్చాలంటే ఇప్పటికీ ఇప్పుడు కొంచెం మట్టుకు నీళ్ళు వాట్సాప్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే సాల్వ్ అవుతుందని కాదు, పర్మనెంట్ గా ఏదైతే ఏదో మనం చేసుకున్న పనులు ఉంటాయో పర్మనెంట్ గా వారికి సౌకర్యంగా ఉండే విధంగా ఎమ్మెల్యే గారు సూచనలు ఇస్తారు కాబట్టి తప్పకుండా ఆయన సూచన తీసుకుంటూ సమయం ఎక్కువైనా కానీ పర్మనెంట్ గా ఉండే విధంగా చేస్తామని మనం చూసుకుంటున్నాను. అలాగే దాదాపుగా ఇప్పటికీ అన్ని కనెక్షన్స్ ఉంటాయి, దానికి లైట్స్ అనేది పెట్టడం ఒకటే ఉంటుంది కాబట్టి తప్పకుండా మున్సిపల్ తరపు నుంచి ఆల్రెడీ ఇప్పుడు ఎజెండాలో ఈ లైట్స్ అనేటివి ఉన్నాయి. శానిటేషన్ మున్సిపల్ అనగానే శానిటేషన్ భద్రతం మరియు వాటర్ సప్లై మూడనేది ముఖ్యము. నిజంగా నిత్యావసర వస్తువులలో నిత్యావసర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్ది. అయితే ముఖ్యంగా శానిటేషన్ భద్రతం అనేది వాటర్ సప్లై అనేది ముఖ్యము. ఇప్పుడే చెప్పడం జరిగింది వాటర్ సప్లై మురికి నీళ్ళు వస్తున్నాయని, తప్పకుండా ఎలాంటివి జరగకుండా చూస్తాము. అలాగే గోవిందపల్లి మున్సిపాలిటీలో కలిసి ఇప్పుడు చాలా మంది కూడా రావడం జరిగింది. ఇలా పెద్దగా ఉండి మాకు సదుపాయాలు కల్పించాలని దాదాపుగా ఇక్కడికి సంబంధించి అంటే ఇప్పుడు బైపాస్ ముసలో ఉన్న మొత్తం గోవిందపల్లికి వస్తుంది. కానీ బైపాస్ తర్వాత కూడా చాలా మట్టుకు ఈ మున్సిపల్ నుంచి సౌకర్యాలు పొందుతున్నారు. ఇంకా కొద్ది మాత్రమే చేయాల్సింది కాబట్టి తప్పకుండా అవి చేస్తామని మనవి చేసుకుంటూ ఇది ఏ సమస్య ఉన్నా కానీ ఇప్పటికీ ఇక్కడ శానిటేషన్ జరగంది కానివ్వండి. శానిటేషన్ ఇక్కడికి సిబ్బంది ఎవరైతే ఉందో వారి నంబర్ తప్పకుండా ఇక్కడ రాయాల్సిందిగా కోరుతున్నాము. రెవెన్యూ పరిధి అట్లాగే తగినటువంటి గోవిందపల్లె ఈ హ్యాబిటేషన్ ఏదైతే ఉందో జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో కలిసిన సందర్భంగా ఇంతవరకు ఈ పల్లెలో ఏ పౌర సరఫరాల కల్పన బాధ్యత గ్రామ పంచాయతీపై ఉండేది అని కూడా అనుకోవచ్చు. స్థానికంగా వాట్సాపులుగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ గారు, సత్తన్న గారు, మల్లేష్ గారు, శ్రీనివాస్ గారు అందరూ కూడా మా గోవిందపల్లి సంబంధించి ఎక్కువ ఇక్కడ మున్నూరు కాపు రైతు సోదరులు ఉన్నాం. అంటే జగిత్యాల పట్టణ ప్రాంతంలో కలిసి ఉన్నట్టుగా భావిస్తున్నప్పటికీ పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడేటువంటి ఒక పల్లె మా పల్లె మున్నూరు కాపు రైతు సోదరులం. మాకు ఒక సామూహిక భవన నిర్మాణాన్ని ఇక్కడ చేయబడ్డట్టయితే ఈ పల్లెలకు ఏదైతుందో సామూహికంగా నిర్మించుకునే కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని చెప్పని నా దృష్టి తెవడంతో 7.5 లక్షల రూపాయలు మంజూరు చేసి అంటే విడుదల వారీగా 7.5 లక్షల రూపాయలు మంజూరు చేసి మీ అందరి సహకారంతో వీళ్ళ భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ఆరంభం కూడా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రులు ఫెయిల్ గా ఉందనే భావన ఇప్పటికి లేకుండా ఇది మోతే రెవెన్యూ పరిధి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా జగిత్యాల పట్టణ పరిధిలో ఉన్నట్టుగానే మనం భావించడం జరుగుతుంది. కానీ అనుమతులకు సంబంధించి పట్టణ మున్సిపాలిటీలో అనుమతులు పొందితే కొంత పన్ను అధికంగా ఉంటుందనేటువంటి ఒక భావనతో మరి గ్రామ పంచాయతీని ఆశ్రయించటం, దాంతో ఈ సమన్వయం లేక ఇక్కడ మీరు పొందవలసినటువంటి ఒక హక్కును పూర్తి స్థాయిలో కూడా పొందలేకపోయిందని చెప్పక తప్పదని చెప్పంటాడు. సరే, ఏదైనా ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా అంత ఒకే వచ్చింది. కానీ ఇందులో కూడా కొంత అంటే ఇబ్బంది ఉందని నేను భావిస్తున్నాను, మీకు కూడా తెలియాలి. ఈ గోవిందపల్లె మున్సిపాలిటీలో కలిపి అప్పుడు ఏం చేస్తున్నదో మరి మా కమిషనర్ గారు కూడా తెలియాలి. మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో, ఇప్పుడు ఈ ఉర్రదాకానే మున్సిపాలిటీలు కలిపింది, ఒకరి ఆవలు ఏదైతే ఉందో మళ్ళీ గ్రామ పంచాయతీ పెట్టిండు. అదేంటి మాకు అర్థం కాలేదు. అది ఎక్స్పాన్షన్ మొత్తం ఏదైతే ఉందో ఈ ఒక ఆవల్లే ఉన్నది. ఇప్పుడు ఒక ఆవల్లో ఏమనుకుంటారు, ఇక్కడి వరకే సేవలు అందిస్తే మరి మా సంగతి ఏందని చెప్పంట. రేపు భవిష్యత్తు ఏదైతే ఉన్నదో మోతే రెవెన్యూ పరిధిలో ఉన్నప్పటికీ కూడా గోవిందపల్లె ఈ ప్రాంత రైతాంగం కలిగి ఉన్న భూములు ఈ తొమ్మిదవ ఉర్రకు
మీది తుమ్మల కుంటకు పైక్ ఉన్నది, ఆ నరసింగాపూర్ కెనాల వరకు అనుకోండి చెప్పంటూ నేను ఇదంతా మన గోవింద్పల్లి సంబంధించిన వారు. ఇదంతా కూడా ఏదైతుందో జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో కలిస్తేనే మీకు ఎక్స్పెన్షన్ స్కోప్ ఎక్కువ ఉంటుంది బాబు అని చెప్పంటాడు. ఇప్పటికీ పట్టణ మున్సిపాలిటీలో కలిస్తే మనం పొందవలసిన సౌకర్యాలు మెరుగైతే దానికి అనుగుణంగా ఏదైతుందో నిర్మాణాలు ఒక క్రమ పద్ధతితో నిర్మాణం చేపట్టడం వాడు దొరుకుతుంది. భూముల విలువలు కూడా అట్లా పెరిగిపోతాయని చెప్పంటుంది. ఎంతవరకు అయితే పూర్తి స్థాయిలో మీరు మున్సిపాలిటీ చేరుకోరో మీ రెవెన్యూ పరిధి గ్రామ పంచాయతీ పరిధికున్న మున్సిపల్ పరిధికి విలువల్లో కూడా ఏదైతుందో వ్యత్యాసం ఉంటుందని చెప్పంటుంది.